జగిత్యాల పట్టణంలోని 21వ వార్డులో సమస్యలను స్థానిక కౌన్సిలర్తో కలిసి పరిశీలించారు శాసనసభ్యులు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్. జగిత్యాల పట్టణంలో ఎక్కడ కూడా గుంతలు లేకుండా తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాలని, మరో 2 రోజుల్లో వినాయక చవితి ఉండడంతో ప్రతి వీధిలో ఎక్కడ గుంతలు ఉన్న వాటిని మట్టితో పూడ్చివేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని, అలాగే భక్తులు ఇబ్బందులు లేకుండా ప్రతి వినాయక మంటపం దగ్గర శుభ్రంగా ఉండేలా ప్రతిరోజు చెత్త సేకరించాలని శానిటేషన్ సిబ్బందికి అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ అల్లే గంగాసాగర్, స్థానిక వార్డు ప్రజలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, శానిటేషన్ విభాగం అధికారులు పాల్గొన్నారు. 21వ వార్డు సందర్శనంలో భాగంగా ఇక్కడికి ఈరోజు విచ్చేయడం జరిగింది. మన జనరల్ ఫండ్లో కౌన్సిల్ రిజర్వేషన్ అయింది. ఏంటంటే మన ఇవన్నీ ప్యాచ్ వర్క్లు పెట్టుకోవడం టెండర్ అయింది కాబట్టి మరి మొత్తం వార్డు అంతా తిరిగి ఈరోజు సందర్శన చేయడం జరిగింది. మరి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్స్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు చూడడం కూడా జరిగింది. ఇప్పుడు రాబోయే ఎల్లుండే వినాయక చవితి కాబట్టి మరి దానికంటే బిఫోర్ ఈ ప్యాచ్ వర్క్స్ చేపిస్తే వినాయకులు పెట్టుకునే చోట కూడా మంచిగా ఉంటుంది. అండ్ రోడ్లలో కూడా ఇప్పుడు వినాయకులను తీసుకొచ్చేటప్పుడు కానీ తీసుకెళ్లేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి మరి ముందే గ్రహించి వార్డు సందర్శన చేయడం జరుగుతుంది. మరి అదే సందర్శనలో భాగంగా ప్యాచ్ లేపించాలి ఖచ్చితంగా ఇక్కడ వార్డు ఆఫీసర్ గారికి కానీ ఏఈ గారికి కానీ ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా తొందరలో ఈ ప్యాచ్ వర్క్ వేయించాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పుడే కౌన్సిలర్ గారు కూడా చూపించడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ వినాయకుల దగ్గర కానీ రోడ్లలో ప్యాచ్ వర్క్స్ తొందరలో అతి తొందరలో ఈ ప్యాచ్ వర్క్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.